కాంగ్రెస్ లో కొత్త శకం ప్రారంభమైంది. సుమారు 19 ఏళ్ల పాటు పార్టీకి నాయకత్వం వహించిన సోనియా ఈ నెల 16న ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించనున్నారు. స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు నాయకత్వం వహించిన అధ్యక్షుల వివరాలు ఓసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి 132 ఏళ్ల చరిత్ర ఉంది. 1885లో పార్టీ అవతరించినప్పుడు ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షులుగా ఎంపికయ్యారు. తర్వాత దాదాభాయి నౌరోజీ బాధ్యతలు తీసుకున్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి స్వాతంత్ర సమరయోధులు పార్టీని ముందుకు నడిపించారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 15 మంది కాంగ్రెస్ కు అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రస్తుతం రాహుల్ 16వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన 15 మందిలో 4 నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులే కావడం విశేషం. దాదాపు 38 ఏళ్ల పాటు ఈ 4 పార్టీని పాలించారు. నెహ్రూ 3 ఏళ్లు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ 8 ఏళ్ల చొప్పున అధ్యక్షులుగా ఉన్నారు. సోనియా గాంధీ ఏకంగా 19 ఏళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు కొనసాగించారు. ఇప్పుడు 5వ వ్యక్తిగా రాహుల్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు పట్టాభి సీతారామయ్య, 1950లో పురుషోత్తం దాస్ టాండన్, 1951 నుంచి 1954 వరకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షులుగా చేపట్టారు. 1955 నుంచి 4 ఏళ్ల పాటు దేవర్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ మొదట 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. తరువాత 1978 నుంచి 1984 వరకు కాంగ్రెస్ కు సారథ్యం వహించారు. పంతొమ్మిది వందల అరవై నుంచి 1963 వరకు నీలం సంజీవరెడ్డి, 1964 నుంచి 1967 వరకు కామరాజ్, 1968 నుంచి 1969 వరకు నిజలింగప్ప కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగారు. జగజ్జీవన్ రామ్ 1970 నుంచి 7 ఏళ్ల పాటు, ఆ తర్వాత శంకర్ దయాల్ శర్మ 1972 నుంచి 1974 వరకు బాధ్యతలు చేపట్టారు. 1975 నుంచి 1977 వరకు దేవకంత బారువా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ఇందిరాగాంధీ మరణం తరువాత 1984లో కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ 1991 వరకు కొనసాగారు. ఆ తరువాత 1992 నుంచి 1996 వరకు మాజీ ప్రధాని పివి నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1996 నుంచి 1998 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగగా 1998లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన సోనియా గాంధీ ఏకంగా 2017 వరకు 19 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ను మోశారు. ఇంతటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నికయ్యారు. ఈ నెల 16న అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీని నడిపించనున్నారు.